వెల్కమ్ టు కేపీఐఎస్. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ రెండు పేపర్స్కి సంబంధించి 4 సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 4 సెక్షన్స్లో 20 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ 20 యూనిట్స్కి అనుగుణంగా డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటుగానే ప్రతి యూనిట్ నుంచి దాదాపు 100 MCQs మీకు అందించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రతి అంశం మీద 100 పాయింటర్స్ని కూడా అందిస్తూనే ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు 4400 పైచిలకు MCQs కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సు యొక్క ఫీజు, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు అనేది 5000 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇతర విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు 2500 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. ఎస్, మైసెల్ఫ్ మణికంఠ. ఆల్రెడీ మనం MCQs రివిజన్ సిరీస్లో భాగంగా పాలిటీ రిలేటెడ్ MCQs గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ప్రత్యేకంగా ఈ 1 వీక్లో అయితే మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి MCQs గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఏన్షియంట్ ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద శ్వేతాంబర సెక్ట్ ఆఫ్ జైనిజం ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ నాట్ కరెక్ట్ ఏంటి అనేది అడగడం జరిగింది. సో ఇన్ కేస్ ఎవరైనా ప్రశ్నలు చదివేటప్పుడు ఇక్కడ నాట్ కరెక్ట్ అనేది అడిగారా లేకపోతే కరెక్ట్ అనేది అడిగారా అనే అంశం గురించి చూసుకోవాలి. సో ఇకపోతే జైనిజంలో మనకి 2 సెక్ట్స్ ఉంటాయని తెలుసు కదా, ఒకటి శ్వేతాంబర, 2 దిగాంబర. సో ఇక్కడ ప్రత్యేకంగా శ్వేతాంబర సెక్ట్కి సంబంధించి సరికానిది ఏది అని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, ఇట్ రిఫర్స్ టు మాంక్స్ హూ వేర్ వైట్ క్లాత్స్, అంటే తెల్లటి వస్త్రాలు ధరించే వారిని శ్వేతాంబరులుగా పిలుస్తారు. అఫ్ కోర్స్ ఇది రైట్, కానీ మనకి అడిగింది ఏంటి, నాట్ కరెక్ట్ అని అడిగారు. సో ఏది సరికానిది అనేది అడగడం జరిగింది. సో రెండోది చూడండి, ఇట్ రిఫర్స్ టు మాంక్స్ హూ మైగ్రేటెడ్ టు ద సౌత్ ఆఫ్ వింధ్యాస్ ఇన్ 4th century BCE. మనకి వింధ్య పర్వతాల నుంచి 4th century BCEలో మైగ్రేట్ అయింది ఎవరు, దిగాంబరులుగా చెప్పుకుంటాం కదా. సో ఇక్కడ మనకి ప్రత్యేకంగా శ్వేతాంబరుల గురించి అడిగారు. సో అప్పుడు బి అనేది తప్పు అవుతుంది. సో మిగతా రెండు కూడా రైట్ అవుతుంది. సో మిగతా రెండు ఆప్షన్స్ కూడా చూసుకుందాం. దే రికగ్నైజ్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కనానికల్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ 12 అంగాస్. సో వీళ్ళు 12 అంగాలతో కూడినటువంటి పుస్తకాన్ని అనుసరించడం జరుగుతుంది. సో ఈ టెక్స్ట్నే వాళ్ళు ప్రామాణికంగా వాళ్ళ యొక్క ఆచారాలను అనుసరించడం జరుగుతుంది. అండ్ ఆల్సో దే బిలీవ్డ్ దట్ ఉమెన్ కెన్ ఆల్సో అటైన్ సాల్వేషన్. సో ఈవెన్ మహిళలు కూడా మోక్షాన్ని సాధించగలరు అనేసి ఈ శ్వేతాంబర సెక్ట్ అనేది విశ్వసించడం జరుగుతుంది. అయితే దిగాంబర సెక్ట్లో మహిళలు సాల్వేషన్, మోక్షాన్ని అందుకోలేరు అనేది ఉండడం జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా శ్వేతాంబర సెక్టు, దిగాంబర సెక్టు మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి మనం ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సేమ్ లైక్ ఇక్కడ మనం జైనిజానికి సంబంధించినటువంటి సెక్స్ గురించి ఏ విధమైతే చదివామో, సేమ్ అక్కడ బుద్ధిజం గురించి చదివేటప్పుడు కూడా అక్కడ కూడా డిఫరెంట్ సెక్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ హీనయాన అవ్వచ్చు, మహాయాన అవ్వచ్చు, తర్వాత వచ్చినటువంటి వజ్రయాన సెక్స్ గురించి. సో వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ గురించి కూడా చదువుకోవాలి. రైట్, ఇకపోతే దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది చూద్దాం. ద మైగ్రేషన్ టు ద సౌత్ ఆఫ్ ద వింధ్యాస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద దిగంబర ట్రెడిషన్. సో మగధలో అతిపెద్ద కరువు రావటం వల్ల అక్కడి నుంచి కొంతమంది జైన మతస్థులు అనేవాళ్ళు ఇటు సౌత్ ఇండియాలోకి రావడం జరిగింది. సో ప్రత్యేకంగా శ్రావణ బెలుగుల వద్దకు రావడం జరిగింది. సో వాళ్ళనే మనం దిగాంబరులుగా పిలుచుకోవడం జరుగుతుంది. సో వీళ్ళే దిగాంబర ట్రెడిషన్గా చెప్పుకుంటాం. సో మోంక్స్ ఆఫ్ ద దిగాంబర సెక్ట్ బిలీవ్ ఇన్ కంప్లీట్ న్యూడిటీ. సో వీళ్ళు ఎటువంటి వస్త్రాలను కూడా ధరించకుండా ఉంటారు. సో మేల్ మోంక్స్ డు నాట్ వేర్ ఎనీ క్లాత్స్ అండ్ ఫీమేల్ మోంక్స్ వర్ అన్స్టిచ్డ్ ప్లెయిన్ వైట్ శారీస్. సో ఇక్కడ ఈవెన్ మేల్ మోంక్స్ ఉంటారు, ఫీమేల్ మోంక్స్ కూడా ఉంటారు. సో వీళ్ళకి సంబంధించి ఎటువంటి వస్త్రాలు ధరిస్తారు అనేది కూడా ఉండడం జరిగింది. దే ఫాలో ఆల్ 5 ఓస్, ఈవెన్ ఏవైతే 5 ఇవి ఉన్నాయో వాటన్నిటినీ కూడా అనుసరిస్తారు. ఏంటి ఆ 5 అంటే, 1 సత్యం, అహింస, అసతేయ, అపరిగ్రహ, బ్రహ్మచార్య. సో ఈ 5 అంశాలను కూడా ప్రత్యేకంగా అనుసరించడం జరుగుతుంది.
ద బిలీఫ్ దట్ ఉమెన్ కెనాట్ అచీవ్ లిబరేషన్ ఈజ్ ఏ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ దిగంబర ఫిలాసఫీ. సో మనకి శ్వేతాంబర సెక్ట్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోక్షాన్ని సాధించగలరు అనేసి ఉండడం జరిగింది. సో ది బిలీవ్ ఇట్ దట్ ఉమెన్ కెన్ ఆల్సో అటైన్ సాల్వేషన్ ఇన్ శ్వేతాంబర సెక్ట్. బట్ దిగాంబర సెక్ట్కి వచ్చేసరికి ఉమెన్ కెనాట్ అచీవ్ లిబరేషన్ అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఇందులో కీ ఫిగర్స్ ఎవరు, దిగాంబర సెక్ట్కి సంబంధించి కీ ఫిగర్స్ ఎవరున్నారు అనే అంశాన్ని పరిశీలిస్తే, భద్రబాహు ఎన్ ఇంపార్టెంట్ ఫిగర్ ఇన్ జైన్ హిస్టరీ, వాజ్ ఎన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద దిగాంబర సెక్ట్. సో ఈ విధంగా మగధ నుంచి సౌత్ ఇండియా శ్రావణ బెలుగులకు వచ్చి అందులో లీడర్షిప్ని వహించింది ఎవరంటే భద్రబాహుగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. సో మగధలో శ్వేతాంబర సెక్ట్కి ఎవరు లీడర్గా ఉండడం జరిగింది అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ దిగాంబర సెక్ట్కి అయితే భద్రబాహుని ఎలా చెప్తున్నామో, శ్వేతాంబరులు కూడా ఒక లీడర్ అనేవి ఆయన ఉన్నారు. సో ఆయన ఎవరు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది మాత్రమే కాకుండా ఈవెన్ మనకి జైనిజం గురించి చదివేటప్పుడే ఇందులో చాలా వరకు డిఫరెంట్ సెక్ట్స్ అనేవి ఉన్నాయి. సేమ్ లైక్ బుద్ధిజంలో తేరవాడ బుద్ధిజం అనేసి ఎలా చదువుకుంటున్నామో, జైనిజంలో కూడా చాలా వరకు సెక్ట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ దిగంబర శ్వేతాంబరలో సబ్సెక్ట్స్ కూడా ఉన్నాయి, రైట్? ఈ అంశాలను కూడా పరిశీలించాలి. సో మేజర్ సబ్సెక్ట్స్ ఏంటి, ఉప సెక్ట్స్ ఏమున్నాయంటే, దిగాంబరుల్లో మూలసంగ్, అదేవిధంగా బిసపంత, తీరపంత, తరణ పంత. సో ఇవన్నీ కూడా దిగంబర సెక్ట్లో ఉన్నటువంటి సబ్సెక్ట్స్గా చెప్పుకుంటాం. సో మనకి ఎగ్జామ్లు అడుగుతారు ఈ క్రింది వాటిలో దిగాంబర సెక్ట్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించండి అని అడుగుతారు. సో ఈ విధంగా మూలసంగం, అదేవిధంగా బిషపంత, తీరపంత, తరణ పంత, ఇవన్నీ కూడా దిగాంబర సబ్సెక్ట్స్గా చెప్పుకుంటాం. రైట్, అదేవిధంగా శ్వేతాంబరాలకు సంబంధించినటువంటి బిలీఫ్స్ ఏంటి, వాళ్ళ కీ ఫిగర్స్ ఎవరున్నారు అనేది కూడా చూసుకుందాం. సో ఇందాక మీకు క్వశ్చన్ అడిగినట్టే శ్వేతాంబరులకు సంబంధించినటువంటి లీడర్ ఎవరంటే స్థూలభద్రుడు. సో అదే దిగాంబరుల సెక్టర్కి సంబంధించి ఎక్స్పోనెంట్ లీడర్ ఎవరున్నారంటే భద్రబాహు అనేది చెప్పుకున్నాం. సో ఈ కీ ఫిగర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రమే కాకుండా వాళ్ళు అనుసరించినటువంటి నమ్మకం ఏంటి, బిలీఫ్స్ ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి, రైట్? వీటిలో సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే మూర్తి పూజక, స్థానకవాసి, తీరపంతి. సో ఈ స్థానకవాసి ఏదైతే ఉందో ఇది ఈవెన్ యూపీఎస్సీలో కూడా మనకి ప్రత్యేకంగా అడిగారు. సో స్థానకవాసి అనేది ఏ మతానికి సంబంధించిందంటే జైనిజానికి సంబంధించింది. సో ప్రత్యేకంగా జైనిజంలో ఏ సెక్ట్కి సంబంధించిందంటే శ్వేతాంబర సెక్ట్కి సంబంధించినది అనేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా శ్వేతాంబరులు దిగాంబరులకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్, లైక్ దీనికి రిలేటెడ్గానే వీళ్ళలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ గురించి చదువుకోవాలి. వీలైతే మనకి రెండు జైన్ కౌన్సిల్స్ అనేవి ఏర్పడ్డాయి కదా, సో ఆ రెండు జైన్ కౌన్సిల్స్ గురించి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టుకొని చదువుకోండి. తర్వాత ఐవీసీకి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఏ పెయింటెడ్ పాట్ ఫ్రమ్ విచ్ సైట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ డిపెక్ట్స్ ఏ ట్రీ హోల్డింగ్ ఏ ఫిష్ అండ్ ఏ ఫాక్స్ లైక్ యానిమల్ బిలో రిఫ్లెక్టింగ్ ద స్టోరీ ఆఫ్ ద క్లెవర్ ఫాక్స్ ఇన్ ద పంచతంత్ర. సో ఇటువంటి ఏదైతే ఉందో అది మనకి హరప్పన్ సివిలైజేషన్లో ఎక్కడ లభ్యమైంది అనేసి అడగడం జరిగింది. సో ఆన్సర్ లోతల్, రైట్? సో ఆన్సర్ అనేది లోతల్గా చెప్పుకుంటా. సో మోస్ట్లీ ఐవీసీకి సంబంధించి మెజారిటీగా మనకి ఎగ్జామ్లో సైట్స్ గురించి అడగడానికి స్కోప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొహంజదారో అవ్వచ్చు, హరప్పా అవ్వచ్చు, ధోలవీరా అవ్వచ్చు, రైట్? లోతల్ గురించి, రాఖీ గర్హీ గురించి, రంగపూర్ గురించి. సో ఈ విధంగా చాలా వరకు సైట్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాళీబంగన్ అవ్వచ్చు, చానహోదార అవ్వచ్చు. సో ఇటువంటి సైట్స్ అరౌండ్ మనకి ఒక 15-20 ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గురించి కూడా చదువుకుంటూనే అక్కడ ఎటువంటి వస్తువులు లభ్యమయ్యావి అనే దాని గురించి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతూ చదువుకోండి. సో ఈ విధంగా ఐవీసీకి సంబంధించి అయితే మేజర్గా మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో సైట్స్ గురించి అడగడానికి స్కోప్ ఉంది, రైట్? ఈ విధంగా ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి ఈ క్రింది వాటిలో ఐవీసీ సైట్ కానిది ఏంటి అని కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ పరంగా అయితే ఐవీసీ సైట్స్ గురించి చదువుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మెయిన్స్ పరంగా అయితే ఐవీసీ యొక్క ఫీచర్స్, లక్షణాల గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్బన్ ఫీచర్స్ గురించి కావచ్చు, సో అక్కడ పట్టణ లక్షణాలు కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ గురించి అవ్వచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సోషల్, పొలిటికల్, ఎకనామిక్, రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రైట్? తర్వాత చూసుకుంటే
థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాంస్క్రిట్ డామాస్ గివ్స్ డీటెయిల్స్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య? సో ఈ క్రింది వాటిలో చంద్రగుప్త మౌర్యునికి సంబంధించి ఏ సాంస్క్రిట్ డామా తెలుపుతుంది అనేసి అడగడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ మృత్యుకటిక, ముద్ర రాక్షస, ఉత్తర రామచరిత్రం, అదేవిధంగా మాలతీ మాధవ. సో ఆన్సర్ ఈజ్ ముద్ర రాక్షస. సో ఈ విధంగా మనకి ఈ సాంస్క్రిట్ డ్రామాస్ బుక్స్ అనేవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం అది ఏ లాంగ్వేజ్లో ఉందనేసి అడుగుతారు, రైట్? ఇది మాత్రమే కాకుండా ఈ బుక్ ఎవరికి సంబంధించినది, సో ఎవరు రాశారు, రిటర్న్ బై అనేది ఎవరు అడుగుతారు. సో ఇది మాత్రమే కాకుండా ఎవరి మీద ఈ పుస్తకాన్ని రాశారు అనేది కూడా అడుగుతారు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా బుక్స్ చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ అంశాల మీద శ్రద్ధ పెడుతూ చదవండి. అంటే బుక్స్ గురించి, అది ఏ లాంగ్వేజ్లో రాశారు, అది ఎవరు రాశారు, ఎవరి మీద రాశారు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా ముద్ర రాక్షసం అనేది ఎవరు రాశారంటే విశాఖదత్తుడు రాయడం జరిగింది. సో ముద్ర రాక్షసం ఎవరు రాశారంటే విశాఖదత్తుడు రాశారు. ఇట్ ఈస్ ఏ హిస్టారికల్ ప్లే దట్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇన్ టు ద పొలిటికల్ ఈవెంట్స్ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. సో మౌర్య సామ్రాజ్యం గురించి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అంశాలన్నింటినీ గురించి కూడా మనకి ముద్ర రాక్షసంలో లభ్యమవుతుంది. ఫోకసింగ్ పర్టికులర్లీ ఆన్ ద రైజ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. సో ప్రత్యేకంగా అయితే చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా పురోగతి సాధించాడు, ఏ విధంగా రైజ్ అయ్యాడు అనే అంశం గురించి మనకి ఈ ముద్ర రాక్షస అనే బుక్ తెలుపుతుంది. సో ద ప్లే ఇస్ సెట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్తాస్ అసెంట్ టు పవర్ అండ్ ఈస్ కన్సోలిడేషన్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్. సో ప్రత్యేకంగా ఈ పుస్తకంలో సీజీఎం చంద్రగుప్త మౌర్య ఏ విధంగా రైజ్ అయ్యాడు, ఏ విధంగా పవర్లోకి వచ్చాడు, ఏ విధంగా రాజ్యాన్ని కన్సాలిడేషన్ చేశారు అనే అంశం గురించి ప్రత్యేకంగా ఉంది. సో ఈ అంశాలు చదివేటప్పుడే మనం ఈవెన్ చాణక్యుడి గురించి కూడా ప్రత్యేకంగా చదువుకోవాలి. సో చాణక్యుడు రాసినటువంటి పుస్తకాల గురించి, రైట్, ప్రత్యేకంగా అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా చదువుకుంటాం. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద మిషనరీ సెంట్ బై అశోక ఫర్ ద ప్రోపగేషన్ ఆఫ్ బుద్ధిజం? సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రశ్న ఏమడిగాడో అనేది చూడండి. సో ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా ప్రశ్నను చదవండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ పేర్ అంటే సరికానిది ఏది అనేది అడగడం జరిగింది. రైట్, ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి, యోన దమ్మ రక్త అనేది సువర్ణభూమి మిషనరీకి సంబంధించింది కాదు అనేసి చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, అశోక ద మౌర్యన్ ఎంపైర్ ప్లేడ్ ఏ పైవోటల్ రోల్ ఇన్ స్ప్రెడింగ్ బుద్ధిజం బియాండ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ త్రూ ద డిస్పాచ్ ఆఫ్ బుద్ధిస్ట్ మిషనరీస్. సో ప్రత్యేకంగా భారతదేశం బయటికి బుద్ధిజం ఎవరి వల్ల విస్తరించిందంటే అశోకుని వల్లే. సో ద మహావంశ ఏ హిస్టారికల్ క్రోనికల్ ఆఫ్ శ్రీలంక రికార్డ్స్ సెవరల్ మిషన్స్ దట్ వర్ సెంట్ టు వేరియస్ రీజియన్స్. సో మనకి ఈ మహావంశ అనే పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో ప్రత్యేకంగా చాలా మిషనరీస్ అనేవి బుద్ధిజాన్ని విస్తరించడానికి పంపించడం జరిగింది అనేది ఈ పుస్తకంలో చెప్పబడింది. అందులో భాగంగా మహ్యాంతిక అనేది కాశ్మీరు గాంధారకు పంపించారు. సో ఆ విధంగా చూసుకుంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, అదేవిధంగా మహాదేవ తేరాను మహిష మండలకు ఇది చేయడం జరిగింది. సో టార్గెటింగ్ ప్రత్యేకంగా సెంట్రల్ ఇండియాని టార్గెట్ చేసే ఉద్దేశంతో పంపించారు. దిస్ మిషన్ హెల్ప్డ్ ఇన్ స్ప్రెడింగ్ బుద్ధిస్ట్ టీచింగ్స్ ఇన్ ద రీజియన్. సో సెంట్రల్ ఇండియాలో మహాదేవ తేర మహిష మండలకి పంపించడం వల్ల ఆ సెంట్రల్ ఇండియాలో బుద్ధిజం చాలా వరకు స్ప్రెడ్ అయిందనేసి, అదేవిధంగా రఖిహిత తేర అనేది వారణాసికి పంపించడం జరిగింది. అయితే యోన దమ్మ రఖిత అనేది సువర్ణ భూమికి పంపించడం జరిగింది. సో వైల్ యోన ధమ్మరకిత వాజ్ ఇన్ డీడ్ మిషనర్ సెంట్ బై అశోక, ఈ వాజ్ యాక్చువల్లీ డిస్పాచ్ టు అపరాంతక ఇన్ వెస్టర్న్ మాల్వా నాట్ సువర్ణభూమి. సో ఇది సువర్ణభూమికి కాదు, ఎక్కడికి పంపించారంటే మాల్వా రీజియన్కి పంపించడం జరిగింది. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా ఏ మిషనరీస్ని ఏ ప్రాంతాలకు పంపించి బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది అనేది అడిగారు. ఇది మాత్రమే కాకుండా అశోకుడికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి చదువుకోండి. సో దీన్ని ఇంటర్లింక్ చేస్తూ బుద్ధిజం రిలేటెడ్ అంశాలను చదువుకోవాలి. సో ప్రత్యేకంగా చూసుకుంటే అశోకన్ రాక్ ఎడిక్ట్స్ గురించి ప్రత్యేకంగా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 14 రాక్ ఎడిక్ట్స్ వేయించారు కదా, సో ఆ 14 రాక్ ఎడిక్ట్స్ గురించి కూడా ప్రత్యేకంగా చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, ఈ విధంగా చూసుకుంటే నేమ్ ఆఫ్ ద మిషనరీస్ ఏ కంట్రీకి పంపించడం జరిగింది అనేది ఇచ్చారు. సో మహ్యాంతిక అనేదాన్ని కాశ్మీర్ గాంధారకు పంపించడం జరిగింది. మహాదేవ తేరాను
మైసి మండల అంటే మైసూర్ ప్రాంతానికి పంపించడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న కర్ణాటక ప్రాంతానికి. రకిహిత తేరా అనే దాన్ని వారణాసికి పంపించడం జరిగింది. సో ప్రస్తుతం కాశీ అని దేన్నైతే పిలుచుకుంటున్నామో అక్కడ పంపించారు. అదేవిధంగా యోన ధమ్మ రకిత అనే దాన్ని అపరాంతక ప్రస్తుతం మాల్వా రీజియన్కి పంపించడం జరిగింది. రైట్, అదేవిధంగా మహధమ్మ రకిత అనే దాన్ని మహరత్త మహారాష్ట్రకు పంపించారు. మహరకితను గ్రీస్కి పంపించడం జరిగింది. రైట్, అదేవిధంగా మజహిమాను హిమాలయన్ రీజియన్కి, సోనా ఉత్తరాను సువర్ణ భూమికి పంపించారు. సో ఈ సువర్ణ భూమినే మయన్మార్ లేదా థాయిలాండ్ అని పిలుచుకుంటాం. రైట్, తర్వాత మహీంద్రా సంఘమిత్రను ప్రత్యేకంగా శ్రీలంకకు పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఏ మిషనరీస్ని ఏ ప్రాంతాలకు పంపించి బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది అనే అంశం గురించి మనకు అడగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ 10 అంశాల గురించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ చదువుకోండి. తర్వాత, హౌ మెనీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు 19th తీర్థాంకర ఇన్ జైనిజం? సో మనకి జైనిజంలో దాదాపు 24 తీర్థాంకరులు ఉన్నారు కదా. సో ఈ 24 తీర్థాంకరులో 19th తీర్థాంకుడు ఎవరైతే ఉన్నారో అది చాలా వరకు కాంట్రవర్షియల్గా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ శ్వేతాంబర సెక్ట్ పరంగా. అదేవిధంగా దిగాంబర సెక్ట్లో చాలా వరకు కాంట్రవర్షియల్గా ఉంది. ఎందుకంటే దిగాంబరులు అందరూ కూడా ఒకటి నమ్ముతారు, మహిళలు ఎవరు కూడా తీర్థాంకరులుగా కాలేరు అనేసి. అయితే శ్వేతాంబరులు ఏమని నమ్ముతారంటే మహిళలు కూడా తీర్థాంకరులుగా అయ్యేటటువంటి సౌలభ్యం అయితే ఉందని నమ్మారు. సో ఈ విధంగా ఈ 19th తీర్థాంకర అనేది కాంట్రవర్షీగా ఉంటుంది. కాబట్టి దీని గురించి మనకి ఎగ్జామ్లు అడగడానికి స్కోప్ ఉంది, అడిగారు కూడా. సో అకార్డింగ్ టు శ్వేతాంబర ట్రెడిషన్ మళ్ళీ బికమ్ ద 19th తీర్థాంకర. సో శ్వేతాంబరుల్లో మళ్ళీ అనే ఆమె 19th తీర్థాంకరులుగా చెప్పడం జరిగింది. ఇన్ శ్వేతాంబర ట్రెడిషన్ మళ్ళీ ఈజ్ ద సోల్ ఎక్సెప్షన్ టు ద రూల్ దట్ జీనా మస్ట్ బి మేల్. సో ఈవెన్ శ్వేతాంబరుల్లో మహిళలు కూడా తీర్థాంకరులుగా అయ్యే ఇది ఉంటుంది, వాళ్ళు కూడా జీనాను సాధించవచ్చు అనేసి చాలా విశ్వసించడం జరిగింది. కాబట్టి ఈ 19th తీర్థాంకర ఎవరైతే ఉంటారో వాళ్ళని మహిళలుగా కూడా గుర్తించడం జరిగింది శ్వేతాంబరులు. అయితే దిగాంబరులు దాన్ని స్వీకరించలేదు అనేది గుర్తుపెట్టుకోండి. ద 19th తీర్థాంకర ఇన్ దిగంబర ట్రెడిషన్ వాజ్ ఎ మ్యాన్ నేమ్డ్ మల్లినాథ. సో దిగాంబరులు 19th తీర్థాంకర ఎవరన్నారంటే అతను ఒక పురుషుడు, ఆయన పేరు మల్లినాథగా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అటు దిగాంబర శ్వేతాంబర సెక్ట్కు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ గురించి కూడా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు ద శ్వేతాంబర ట్రెడిషన్ ఇన్ ఎ ప్రీవియస్ లైఫ్ ద సోల్ ఆఫ్ మల్లి వాజ్ బోర్న్ ఇన్ ఎ కింగ్ నేమ్డ్ మహాబల. ద కింగ్ రినౌన్స్డ్ ద వరల్డ్ అలాంగ్ విత్ హిస్ 7 ఫ్రెండ్స్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ బికమ్ జైన్ మాంక్స్. ద 8 మాంక్స్ మేడ్ అన్ అగ్రిమెంట్ టు అండర్టేక్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఫాస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ దర్ ఎసిటిక్ రిజిమిన్. మహాబల వాజ్ ద డిసీట్ఫుల్ అండ్ స్లై. సో ఈ విధంగా శ్వేతాంబర ట్రెడిషన్లో 19th తీర్థాంకర మళ్ళీగా ఏ విధంగా మార్పు చెందింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం రాబోయే ఈ 1 వీక్లో 6 డేస్లో హిస్టరీ రిలేటెడ్ ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ.